నమస్కారం అండి, నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ 3 వీడియోస్లో మనం డబ్బు ఎలా ఆవిర్భవించింది, ఎలా మారింది, అండ్ గవర్నమెంట్స్ అండ్ బ్యాంక్స్ డబ్బుకి ఉన్న విలువని ఎలా నాశనం చేస్తూ వచ్చాయో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి, ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ స్మాల్ డిస్క్లైమర్ అండి, నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, ఫైనల్గా ఇవాళ మీరు ఎదురు చూస్తున్న టాపిక్లోకి ఎంటర్ అయిపోతున్నాం. వాట్ ఈజ్ బిట్కాయిన్ అండ్ వాట్ ఆర్ క్రిప్టో కరెన్సీస్? అసలు బిట్కాయిన్ అంటే ఏంటి అండ్ క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోస్లో చూసినట్టు బ్యాంకులు గవర్నమెంట్లు మనీ సప్లైని ఇష్టం వచ్చినట్టు పెంచడం, దానివల్ల ధరలు పెరిగిపోవడం, ఇలా డబ్బుల విలువ నాశనం చేస్తుంటే ప్రపంచంలో ఎవరూ దీన్ని పట్టించుకోలేదా అని మీకు అనిపించవచ్చు. మీరు అనుకున్నది కరెక్టే. కొంతమంది సైంటిస్టులు ఈ విషయం పూర్తిగా అర్థమయ్యాక గవర్నమెంట్లు బ్యాంకుల చేతిలో మనీ క్రియేషన్ అనేది లేకుండా ఉండాలని 1980s and 1990s ఇంటర్నెట్ వాడకం అప్పుడే పెరుగుతుండగా మనీని డిజిటల్ ఫామ్లోకి చేసి దానికి స్కేర్సిటీ అండ్ ప్రైవసీ ఉండేలా చేయడానికి ట్రై చేయడం మొదలుపెట్టారు. ఇలా 1992లో సైంటిస్టులు కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కామెడీగా వాళ్ళ గ్రూప్ని సైఫర్ పంక్స్ అని పిలుచుకునేవాళ్ళు. సైఫర్ పంక్స్ అంటే సీక్రెట్గా ఉండే పనికిరాని వ్యక్తులు అని అర్థం. ఆ గ్రూప్ పేరు చూసి మోసపోకండి. ఈ సైఫర్ పంక్స్ గ్రూప్లో ఉండే సైంటిస్టులు చాలా సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టోగ్రఫీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లా, ఇలా చాలా సబ్జెక్ట్స్లో నిష్ణాతులై ఉండేవాళ్ళు, ముఖ్యంగా క్రిప్టోగ్రఫీ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో. ఈ సైఫర్ పంక్స్కి ఒక మెయిలింగ్ లిస్ట్ కూడా ఉండేది, అంటే గ్రూప్ ఈమెయిల్ లాగా లేదా వాట్సాప్ గ్రూప్ లాగా అనుకోండి. ఎవరైనా ఒక కొత్త టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ డిస్కస్ చేయాలనుకుంటే ఈ మెయిలింగ్ లిస్ట్లో పోస్ట్ చేసి ఈమెయిల్స్ ద్వారా లేదా ఆన్లైన్ ఫోరమ్స్ ద్వారా డిస్కస్ చేసేవాళ్ళు. అయితే ఈ సైఫర్ పంక్స్ గ్రూప్లో ఒక నలుగురు డిఫరెంట్ పద్ధతుల్లో స్కేర్సిటీ అండ్ ప్రైవసీ ఉండే డిజిటల్ మనీని తయారు చేయడానికి ట్రై చేశారు. వాళ్లల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగిన వ్యక్తి డేవిడ్ చామ్. ఇతను ఈ క్యాష్ అనే డిజిటల్ మనీని కనుక్కున్నాడు. ఇది 1990లో స్టార్ట్ చేస్తే అరౌండ్ 1995లో బాగానే ప్రాచుర్యం పొంది ఈవెన్ బ్యాంకులు కూడా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ తర్వాత కోర్టులో కేసుల వల్ల, ఇంకొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల మూత పడిపోయింది. తర్వాత వ్యక్తి యాడమ్ బ్యాక్. ఇతను 1997లో ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే సిస్టమ్ యూజ్ చేసి హ్యాష్ క్యాష్ అనే డిజిటల్ మనీని కనుక్కున్నాడు. ఈ సిస్టమ్ ఈమెయిల్స్లో స్పామ్ని తగ్గించడానికి కొన్ని ప్లేసెస్లో యూజ్ చేసినా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఇక మూడో వ్యక్తి వి డాయ్. ఇతను 1998లో బీ మనీ అని మొట్టమొదటిసారిగా డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే గవర్నమెంట్ లేదా ఒక సెంట్రల్ అథారిటీ కంట్రోల్లో లేకుండా క్రిప్టోగ్రఫీని యూజ్ చేసి మనీని క్రియేట్ చేయడం ఎలాగో ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కుదరక అది కూడా ప్రజల్లోకి రాలేదు. ఇక నాలుగో వ్యక్తి నిక్ జాబో. ఇతను కూడా 1998లో బిట్ గోల్డ్ అనే డిజిటల్ కరెన్సీని గోల్డ్కి ఉండే ప్రాపర్టీస్ అంటే స్కేర్సిటీ, గవర్నమెంట్ కంట్రోల్లో లేకుండా ఉండే మనీ ఎలా చేయొచ్చో కాన్సెప్ట్ తయారు చేశాడు. కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు.
ఇలా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేసినా కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్నిసార్లు గవర్నమెంట్లకి నచ్చక కోర్టులో కేసులు వేసి వీటిని ఆపేశారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పటి వరకు ట్రై చేసిన కరెన్సీస్ అన్నింటికీ ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండేది. అంటే ఒక వ్యక్తి కానీ లేదా ఒక సంస్థ కానీ దాని వెనక ఉండడం వల్ల వాళ్ళ మీద కేసులు పెట్టో, లేకపోతే వాళ్ళ కంప్యూటర్ సర్వర్స్ని బ్లాక్ చేసో, లేదా ఇంకో విధంగానో ఈ డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్స్ని ఈజీగా గవర్నమెంట్లు ఆపేసేవాళ్ళు. ఇలా జరుగుతుండగా 31 అక్టోబర్ 2008లో ఈ సైఫర్ పంక్స్ మెయిలింగ్ లిస్ట్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి సతోషి నకమోటో అనే సూడానింతో, అంటే మారు పేరుతో, ఇంతకుముందు చెప్పుకున్న సైంటిస్టులందరి ప్రాజెక్ట్స్లోంచి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తీసుకుని తన సొంత కాన్సెప్ట్స్ని కొన్ని యాడ్ చేసి బిట్కాయిన్ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అని హెడ్లైన్ పెట్టి ఒక డాక్యుమెంట్ని ఆ సైఫర్ పంక్స్ మెయిలింగ్ లిస్ట్లో ఉండే అందరికీ పంపాడు. ఇలాంటి డాక్యుమెంట్ని వైట్ పేపర్ అంటారు. ఆ వైట్ పేపర్లో ఒక టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో రాస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూస్తే దాంట్లో షెఫ్ చెప్తాడు కదండి ఒక ఐటమ్ని ఎలా తయారు చేయాలో, సేమ్ అలాగే వైట్ పేపర్లో ఒక టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, ఆ వైట్ పేపర్ సతోషి నకమోటో అందరిలాగా ముందు థియరీ రాసి తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి కూర్చోలేదు. దానికి భిన్నంగా ఆల్రెడీ బిట్కాయిన్ అనే సిస్టమ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి, అంటే సాఫ్ట్వేర్ తయారు చేసి అది వర్క్ అవుతోంది అని నమ్మకం వచ్చాక ఈ వైట్ పేపర్ని రాశాడు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే సతోషి నకమోటో రాసిన ఒరిజినల్ వైట్ పేపర్. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ షేర్ చేస్తాను, మీకు వీలైతే ఒకసారి చదవండి. ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ సతోషి నకమోటో ఎవరో, ఒక వ్యక్త లేక ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తుల లేక ఒక సంస్థ అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. చాలామంది కనుక్కోవడానికి ట్రై చేసినా కనుక్కోలేకపోయారు. ఆ రాసిన వైట్ పేపర్ని కొంతమంది సైఫర్ పంక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదివి దాంట్లో ఉన్న లోటుపాట్లని అతనికి చెప్పడం, అతను వాటిని సరిదిద్దడం, అలా ఒక 2 నెలలు చేసి 3 జనవరి 2009లో మొట్టమొదటిసారిగా బిట్కాయిన్ సాఫ్ట్వేర్ని లైవ్గా రన్ చేశాడన్నమాట. అదిగో అలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా పనిచేసే ఒక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అనేది క్రియేట్ అయ్యింది. క్రిప్టోకరెన్సీ అంటే నథింగ్ బట్ క్రిప్టోగ్రఫీ యూస్ చేసి క్రియేట్ చేసే మనీ అని అర్థం. సో బిట్కాయిన్ ఈజ్ ద ఫస్ట్ క్రిప్టోకరెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, బిట్కాయిన్ ఒక క్రిప్టోకరెన్సీ మాత్రమే కాదండి, అది ఒక ప్రోటోకాల్ అండ్ ఒక నెట్వర్క్ కూడా. ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అని అర్థం. మీరు ఒక ఈమెయిల్ పంపినప్పుడు మీ ఈమెయిల్ అకౌంట్ నుండి ఇంకొకరి ఈమెయిల్ అకౌంట్కి ఆ మెసేజ్ ఎలా వెళ్తుందనుకుంటున్నారు? SMTP అనే ప్రోటోకాల్ యూస్ చేసి. SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఆ సాఫ్ట్వేర్లో ఒక మెసేజ్ని ఒక ఈమెయిల్ అకౌంట్ నుంచి ఇంకో ఈమెయిల్ అకౌంట్కి ఎలా పంపాలో రాస్తారన్నమాట. అలాగే ఈ బిట్కాయిన్ ప్రోటోకాల్లో డిజిటల్ మనీని ఒక మనిషి నుండి ఇంకో మనిషికి మధ్యలో ఏ బ్యాంకు లేకుండా ఎలా పంపాలో చెప్పే రూల్స్ రాశారన్నమాట. ప్లస్ ఈ రాసిన రూల్స్ అన్నీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా పబ్లిష్ చేశారు. అంటే ఎవరైనా సరే ఆ సాఫ్ట్వేర్ని కాపీ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఆ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ కూడా చేయొచ్చు. అందుకే బిట్కాయిన్ని ఓపెన్ సోర్స్ పీర్ టు పీర్ డీసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ అంటారు. బిట్కాయిన్ అనేది ఒక నెట్వర్క్ కూడా. ఫేస్బుక్ని మనం సోషల్ మీడియా నెట్వర్క్ అని ఎందుకంటాం? ఎందుకంటే ఆ ఫేస్బుక్ సాఫ్ట్వేర్ యూజ్ చేసేవాళ్ళు అందరూ ఆ నెట్వర్క్లో మెంబర్స్, అండ్ వాళ్ళ ఫొటోస్ అండ్ పోస్ట్స్ని మిగతా మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు.
అలాగే బిట్కాయిన్ సాఫ్ట్వేర్ లేదా బిట్కాయిన్కి సంబంధించిన యాప్స్ యూస్ చేసే వాళ్ళందరూ బిట్కాయిన్ నెట్వర్క్లో మెంబర్స్, అండ్ ఆ నెట్వర్క్లో వాళ్ళ మనీని షేర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మధ్యలో బ్యాంకులతో పని లేకుండా ఒక మనిషి నుండి ఇంకో మనిషికి డైరెక్ట్గా మనీని పంపడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ ఒక సాఫ్ట్వేర్ లాగా రాసి ఆ సాఫ్ట్వేర్కి బిట్కాయిన్ అని పేరు పెట్టారు. అండ్ ఆ సాఫ్ట్వేర్ని రన్ చేసినప్పుడు దాని ద్వారా జనరేట్ అయ్యే కరెన్సీని కూడా బిట్కాయిన్ అని అన్నారు. సో బిట్కాయిన్ ఈజ్ బోత్ అ ప్రోటోకాల్ అండ్ అ కరెన్సీ అన్నమాట. క్యాపిటల్ బీతో స్టార్ట్ చేసి రాస్తే దాన్ని బిట్కాయిన్ ప్రోటోకాల్ లేదా నెట్వర్క్ అని, స్మాల్ బీతో స్టార్ట్ చేసి రాస్తే దాన్ని బిట్కాయిన్ కరెన్సీ అని భావిస్తారు. కానీ దాన్ని పెద్దగా ఎవరు ఫాలో అవ్వరు అనుకోండి. 99% మంది బిట్కాయిన్ అంటే క్రిప్టోకరెన్సీ అని అనుకుంటారు, కానీ అది ఒక ప్రోటోకాల్ లేదా నెట్వర్క్ కూడా అని ఎవ్వరూ అనుకోరు. సో మీకు 99% జనాల కంటే ఎక్కువే తెలుసు అనుకోండి. సో ఈ బిట్కాయిన్ని క్రిప్టోకరెన్సీ అనుకుంటున్నాం, కానీ మనం ఇంతకుముందు మానిటరీ హిస్టరీలో మాట్లాడుకున్న విధంగా అసలు ఒక కరెన్సీకి ఉండాల్సిన లక్షణాలన్నీ బిట్కాయిన్కి ఉన్నాయా? లెట్స్ సీ. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినట్టు ఎనీ మనీ షుడ్ హ్యావ్ ది 6 ప్రాపర్టీస్. ఫస్ట్ వన్, స్కేర్సిటీ. గోల్డ్కి స్కేర్సిటీ ఉందని మనకి తెలుసు, కానీ ఫియాట్ కరెన్సీస్కి స్కేర్సిటీ లేదు కదండి. గవర్నమెంట్ ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చు. బట్ బిట్కాయిన్కి స్కేర్సిటీ ఉందండి, ఎందుకంటే ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్, అంటే 2,10,00,000 బిట్కాయిన్స్ మాత్రమే జనరేట్ అవుతాయి. అంతకంటే ఎక్కువ జనరేట్ చేయలేరు. సెకండ్, డివిజిబిలిటీ. గోల్డ్ని ఫియాట్ని ఎలా అయితే చిన్న క్వాంటిటీస్గా డివైడ్ చేయొచ్చో బిట్కాయిన్ని కూడా డివైడ్ చేయొచ్చండి. ఒక బిట్కాయిన్ని 100 మిలియన్ సతోషీస్ కింద డివైడ్ చేయొచ్చు. థర్డ్ ప్రాపర్టీ ఫంజిబిలిటీ, అంటే ఒకదాని ప్లేస్లో ఇంకోటి యూజ్ చేయగలగడం. గోల్డ్ అండ్ ఫియాట్ కరెన్సీస్కి ఎలా ఒకదాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేయొచ్చో అలాగే బిట్కాయిన్ని కూడా ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోల్డ్ అండ్ ఫియాట్ కరెన్సీస్ నకిలీవి తయారు చేయొచ్చు, కానీ బిట్కాయిన్ని నకిలీ చేయడం ఇంపాసిబుల్. ఫోర్త్ ప్రాపర్టీ డ్యూరబిలిటీ ఆర్ స్టోరబిలిటీ. గోల్డ్ అండ్ ఫియాట్ని ఎలాగైతే మనం దాచుకుంటామో బిట్కాయిన్ని కూడా ఈజీగా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, యాక్సెప్టబిలిటీ. గోల్డ్ అండ్ ఫియాట్ అంత కాకపోయినా బిట్కాయిన్ యాక్సెప్టెన్స్ రోజు రోజుకి పెరుగుతోందండి. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్, డెల్, ఎక్స్పీడియా, ఓవర్ స్టాక్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ బిట్కాయిన్ని పేమెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఇది గ్లోబల్ మనీగా యాక్సెప్టెన్స్ పెరిగే ఛాన్స్ చాలా ఉంది. అండ్ లాస్ట్, సిక్స్త్ ప్రాపర్టీ పోర్టబిలిటీ. గోల్డ్ని ఫియాట్ కరెన్సీస్ని పెద్ద మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం, కానీ బిట్కాయిన్ డిజిటల్ మనీ కాబట్టి ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకైనా ఈజీగా 10 నిమిషాల్లో పంపించేయచ్చు. చూశారు కదండి, కొన్ని వేల సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మనీగా చలామణి అయిన గోల్డ్కి ఉన్న అన్ని ప్రాపర్టీస్తో సహా ప్రపంచంలో ఎక్కడికైనా నిమిషాల్లో పంపగలిగే ఫ్లెక్సిబిలిటీ బిట్కాయిన్కి మాత్రమే ఉందండి. ఓకే, మనీకి ఉండాల్సిన ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, కానీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఫియాట్ కరెన్సీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా బిట్కాయిన్ సాల్వ్ చేయగలుగుతుందా? లెట్ సీ. మనం డిస్కస్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్, ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్. బిట్కాయిన్ క్రియేషన్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఏ బ్యాంక్ కానీ ఏ సెంట్రల్ అథారిటీ కానీ దాన్ని కంట్రోల్ చేయలేవు అండ్ సప్లై ఇంక్రీజ్ చేయలేవు. సో బిట్కాయిన్ని డైరెక్ట్గా యూజ్ చేసి ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ చేయడం కుదరదు. సెకండ్ ప్రాబ్లం, కరెన్సీ డీబేస్మెంట్. బిట్కాయిన్ అనేది ఫిజికల్ కాదు కాబట్టి దాన్ని గోల్డ్ లాగా మెటల్స్ కలిపి కల్తీ చేయడం లేదా పేపర్ కరెన్సీ లాగా కల్తీ నోట్లు ప్రింట్ చేయడం వీలు పడదు. కౌంటర్ ఫీట్ బిట్కాయిన్ని తయారు చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ ప్రాబ్లం, మనీ కన్ఫిస్కేషన్ పై గవర్నమెంట్.
బిట్కాయిన్ మీ కంప్యూటర్లో ఉంచుకోవచ్చు, మీ మొబైల్లో ఉంచుకోవచ్చు, ఒక పేపర్ మీద ప్రింట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా జస్ట్ మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకుని కూడా ఉంచుకోవచ్చు. సో గవర్నమెంట్లు మీ దగ్గర నుండి బిట్కాయిన్ని లాక్కోవడం ఇంపాసిబుల్. ఫోర్త్ వన్, ఇన్ఫ్లేషన్, అంటే ధరల పెరుగుదల. బిట్కాయిన్ సప్లై లిమిటెడ్ కాబట్టి, అంటే ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే జనరేట్ అవుతాయి కాబట్టి, లాంగ్ టర్మ్లో బిట్కాయిన్ వాల్యూ పెరగడమే తప్ప తగ్గే అవకాశం చాలా తక్కువ. సో బిట్కాయిన్ వాల్యూ పెరిగితే వస్తువుల ధరలు తగ్గుతాయి కదండి, అందుకే బిట్కాయిన్ని డీఫ్లేషనరీ కరెన్సీ అంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్యాంక్స్ చీటింగ్ పీపుల్ అండ్ కంట్రోలింగ్ దేర్ మనీ. బిట్కాయిన్ అనేది మీ డబ్బు అండి, అది ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేయనక్కర్లేదు, మీ దగ్గర సేఫ్గా దాచుకోవచ్చు. లోన్స్ ఇవ్వాలనుకుంటే మీరే మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, బ్యాంకులతో అస్సలు పనే లేదు. మీ డబ్బులు మీరు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ బయట పడిగాపులు గాయడం, వాడు మెల్లగా 10 కాఫీ తాగి వచ్చి అదేదో వాడి సొంత డబ్బు మీకు ఇస్తున్నట్టు ఫోజు కొట్టడం, ఏటీఎంలో డబ్బులు లేకపోవడం, మీ డబ్బులు మీ వాళ్ళకి పంపడానికి కూడా వాడి పర్మిషన్ అవసరం రావడం, రోజుకి ఇంతే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేయగలరు అని రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలాంటి చెత్త కార్యక్రమాలు ఏవి ఉండవు. అర్ధరాత్రి అయినా సరే మీ డబ్బు మీకిష్టం వచ్చినట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎవ్వడి పర్మిషన్ అవసరం లేదు, ఎవ్వడు మీ ట్రాన్సాక్షన్స్ని రెస్ట్రిక్ట్ చేయలేడు. బిట్కాయిన్ నెట్వర్క్ 24 hours a day 7 days a week పనిచేస్తూనే ఉంటుంది, లాస్ట్ 10 years ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అందుకే యాజ్ అ బిట్కాయినర్ యు ఆర్ యువర్ ఓన్ బ్యాంక్, బిట్కాయిన్ మీ దగ్గర ఉంటే మీరే మీ బ్యాంకు. సో ఒక్క మాటలో చెప్పాలంటే బిట్కాయిన్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ సెన్సర్షిప్ రెసిస్టెంట్, పర్మిషన్లెస్, బార్డర్లెస్, పీర్ టు పీర్ డీసెంట్రలైజ్డ్ క్రిప్టోకరెన్సీ. ఎనీవే, ఇప్పుడు మీకు బిట్కాయిన్ హిస్టరీ, బిట్కాయిన్ అంటే ఏంటి అండ్ అది ఫియాట్ కరెన్సీస్తో పోల్చుకుంటే ఎందుకు బెటరో అర్థమైంది. కానీ బిట్కాయిన్ యాక్చువల్గా ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు మనం ఇంకొక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలి. అదేంటంటే చెప్పనుగా, ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ స్క్రీన్ మీద కనపడేదాని వెనకాల ఒక మెసేజ్ దాగి ఉంది, అదేంటో కనుక్కోండి చూద్దాం. సాల్వ్ చేసి కింద కామెంట్లో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన మొదటి వ్యక్తికి $30 వర్త్ బిట్కాయిన్ ఇస్తాను, ప్రామిస్. బట్ లెట్ మీ టెల్ యూ, సాల్వింగ్ దిస్ పజిల్ ఇస్ ప్రెటీ హార్డ్. సో ఒక 2 clues ఇస్తా. ఫస్ట్ క్లూ, ఆ కోడ్ వెనక దాగున్న మెసేజ్ బిట్కాయిన్ కమ్యూనిటీలో చాలా తరచుగా వాడే ఒక ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్. ఇక 2 clue, షార్ట్ 256. నౌ ట్రై ఇట్ అవుట్. బై.